శ్రీ గురుభ్యో నమః. జగద్గురువుల లీలలను భగవద్భక్తులందరికీ చేరవేయాలనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే దయచేసి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉపన్యాసం మరలా చెబుతారా? కాంచీపురంలోని శివాస్థానంలో 1956 మార్చిలో అద్వైత సభ వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఎంతోమంది మహాపండితులు విద్వాంసులు హాజరయ్యారు. వారిలో నూరాని శ్రీ అనంతకృష్ణ శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఉడుపి అష్టమఠ పీఠాధిపతుల్లో ఒకరు కంచికి విజయం చేశారు. వారిని అద్వైత సభకు తీసుకురావాల్సిందిగా అనంతకృష్ణ శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారిని కోరారు. ఉడుపి పీఠాధిపతుల్ని అనంతకృష్ణ శాస్త్రినే సభకు తీసుకురమ్మని చెప్పారు. ఉడుపి పీఠాధిపతులు సభకు వచ్చారు. అనుగ్రహ భాషణం ఇవ్వాల్సిందిగా వారిని అందరూ ప్రార్థించారు. దాంతో వారు పెద్ద ఉపన్యాసం చెబుతూ అద్వైత శాస్త్రంలో కొన్ని లోపాలున్నాయని తేల్చారు. దాదాపు గంటసేపు ఎన్నో విషయాలపై చాలా వివరంగా తెలిపారు. తర్వాత పండితుల వైపు చూస్తూ వారు చేసిన ప్రసంగంలో ఎత్తిచూపిన విషయాలకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. వారు చాలా వేగంగా ఎక్కువగా ఉపన్యసించడం వల్ల మరలా ప్రసంగించమని కోరారు ఆ విద్వాంసులు. మరలా చెప్పమని పరమాచార్య స్వామివారు సెలవిస్తే చెబుతానని అన్నారు ఉడిపి స్వాముల వారు. స్వామివారు చిన్నగా నవ్వి, మీరు మరలా చెప్పవలసిన అవసరం లేదు, నేనే చెబుతాను అని టేప్ రికార్డర్లా ఉడిపి స్వామివారు చెప్పిన దాంట్లో ఒక్క అంశం కూడా వదలకుండా మరలా అలాగే చెప్పారు మహాస్వామి. ఉడుపి స్వామివారితో పాటు అక్కడున్న విద్వాంసులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. నేను కూడా అక్కడే ఉండడం వల్ల పరమాచార్య స్వామివారి గొప్పతనాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు.